మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. కలెక్టర్స్ అందరికి ఈ సబ్జెక్ట్ లో రెండు విషయాలు మెయిన్ గా మనకు. ఒకటి, ఈ నేచురల్ రిసోర్సెస్ లో ఫస్ట్ శాండ్ ఇష్యూ అండ్ మినరల్ వెల్త్. ఆల్ కలెక్టర్స్ కి ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. మీరు సరిగా హ్యాండిల్ చేయకపోతే యూ విల్ గెట్ బ్యాడ్ నేమ్. మీరు బాగా ఆపరేట్ చేయగలిగితే ఒక మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది, మీకు వస్తుంది. దేర్ ఇస్ నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ ఫ్రీ శాండ్. నేను డిప్యూటీ సీఎం ఇద్దరం కూడా చాలా స్పష్టంగా చెప్పాం, వీఆర్ మేకింగ్ అగైన్. డిఫెక్టివ్ పాలసీస్ ఉండి మీరు ఫంక్షనాలిటీలో ఇబ్బంది వస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను అదే మన మైన్ సెక్రటరీ గారితో, మీనా గారితో రివ్యూ చేసినప్పుడు చెప్పాను. దీన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేయమని కూడా చెప్పాను. దెర్ ఆర్ త్రీ కాంపోనెంట్స్ ఇక్కడ. ఒకటి కన్జ్యూమర్. కొన్ని ప్రాంతాల్లో కన్జ్యూమరే నేరుగా పోయి తీసుకోగలుగుతాడు, ఎక్కడ చిన్న చిన్న చెరువులు ఉన్నా లేకుంటే ఇంకోటి కానీ ఉంటే. విశాఖపట్నం ఒక ఎగ్జాంపుల్. విశాఖపట్నానికి శాండ్ రావాలంటే అది నేరుగా శ్రీకాకుళం నుంచి కానీ లేకపోతే గోదావరి నుంచి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ త్రీ కాంపోనెంట్స్ మనం ఏమన్నామంటే చాలా స్పష్టంగా చెప్పింది, ఫ్రీ శాండ్ ఇస్తున్నాం. కాస్ట్ ఆఫ్ ఎక్స్లవేషన్, ఎక్కడ మీరు తీశారో మళ్ళీ మెయిన్ సెంటర్ తీసిపెట్టడం కాదు, మెయిన్ రోడ్డు దగ్గర నియరెస్ట్ రోడ్లో అక్కడే పెట్టాలి శాండ్ రీచ్. మీరు ఎంత పెంచితే అంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మనం పెంచామనిపిస్తుంది. వాళ్ళు తీసుకపోతే అబ్జెక్షన్ లేదు, లేకపోతే ఎక్కడ శాండ్ తీస్తే నియరెస్ట్ పాయింట్లో మీరు శాండ్ రీచ్ పెడతారు. నెంబర్ టూ, ఇది ట్రాన్స్పరెంట్గా ఎక్స్కవేషన్ కాస్ట్ అవన్నీ చేసి ఏ రోజు ఎంత ఉందో మీరు చెప్పే బాధ్యత మీది. మీడియా కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు టుడే ఒకటి, రెయినీ సీజన్ అయిన తర్వాత ఇంకొకటి. రెండు, ఎట్లా బుక్ చేసుకోవాలి? యాజ్ ఆన్ టుడే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్, లారీలో చేయడం, టూ డేస్ ఉండడం, మళ్ళా దీన్ని పంపించడం, ఇవన్నీ శాండ్ కంటే 4 times 5 times ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయింది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ. దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ టు హ్యాండిల్. నేనేమంటున్నానంటే ఎవరు శాండ్ కావాలన్నా ఇంకా ఏదైనా ఉంటే ఐడియా చెప్పండి, మళ్ళా వాళ్ళు సాయంత్రం రెండు నిమిషాలు డిస్కస్ చేస్తాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక సవాల్గా తీసుకుంటున్నా. ఒకవేళ ఎవరన్నా కానీ మీరు ఫెయిల్ అయితే మిమ్మల్ని కూడా కాల్ బ్యాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవ్వరు కూడా పొలిటికల్గా గవర్నెన్స్ ఉండాలి, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటప్పుడు మీరు కూడా క్లియర్గా చెప్పండి, దిస్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐఎమ్ హెల్ప్లెస్. మీరు ఎవరు చేసినా నాకు ఇబ్బంది వస్తుంది, నేను మీకు సహకరించలేను, అంతే. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. రెండవది ఏంటంటే, కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సచివాలయంలో బుక్ చేసుకుంటారు. డిసిగ్నేట్ వన్ పర్సన్ సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు. ఎంత డబ్బులు కట్టాలనో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది, కంప్యూటర్ తయారు చేస్తున్నాం, అందులో క్లియర్గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని. దాని ప్రకారం క్లియర్గా రీచ్కి అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది, ముందే డబ్బులు కడతాడు. తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం. నెంబర్ టూ, ఆల్ లారీస్ ఊబరైజేషన్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి, రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చింది, వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి, ట్యాక్సీలు పోస్తాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎక్కడికి పోవాలనో అకార్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి, పే చేస్తారు, వెళ్ళిపోతున్నారు. సేమ్ ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్, ఐఎమ్ రిక్వెస్టింగ్ దామ్. హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి. మీరు ఊబరైజేషన్ చేసుకోండి, పేర్లను రిజిస్టర్ చేసుకోండి, దెన్ మనం మెసేజ్ పెడతాం. హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం, నేరుగా వస్తారు, శాండ్ ఉంది, నేరుగా లోడ్ చేస్తాం,
ఎక్కడ పోవాలని చెప్తాం వెళ్తారు. వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ బుక్ చేసుకుందాం. వాళ్ళకి పలాన దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్, పోయేవాళ్ళకి మనం ఇస్తాం. ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం, రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళింగ్ ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తాం. ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఊబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలాన రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్లోనే పోవచ్చు, లేకుంటే లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. ఇదంటే మీరు అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో, ఒక లారీ తీసుకున్నాడు 10 టన్స్, నేను వస్తానంటాడు రండి, కార్ బస్ లారీలోకి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఊబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ, యూ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ, నో బడి షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి, మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం, ఆహారం దుస్తులు ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది కామన్ మ్యాన్. నేచర్లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి, దానిపైన కూడా ఇప్పటికే అనుకూలు జరుగుతున్నాయి. గడవల సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ దొరుకుతారు, ఎవడో తప్పించుకోలేండి. అందుకే చెప్తాను శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి, ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్న సిబిసిఐడి ఎన్క్వైరీ వేస్తాం. మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో కోసం నో కాంప్రమైజ్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయమని మిమ్మల్ని కోరుతున్నా. దీనికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మినరల్ వెల్త్ కూడా, దాన్ని ఏ విధంగా చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండస్ట్రీ, వాల్యూ అడిషన్, అవి కూడా వర్కౌట్ చేద్దాం. అదే మరిగా దాన్ని కాపాడుకోవాలి, దట్ ఈస్ ది వెల్త్. ఏదైతే మనం రెవెన్యూ జనరేషన్ చేయాలనుకున్నా అన్ని వర్కౌట్ చేస్తాం. లాస్ట్ 5 ఇయర్లో చాలా మిస్యూజ్ జరిగింది, నేను పబ్లిసైజ్ చేశాను వైట్ పేపర్ కూడా. కడాన మామూలు క్వారీలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, మామూలు బిగ్ మైన్సే కాదు. దాన్ని ఏం చేయాలనో విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. ఇది మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. రెండోది, సుప్రీంకోర్టు అడిగిన దానికి కూడా మీరు ఎవరిని షీల్డ్ చేయకుండా మీరు కాపాడుకోవడానికైనా సరే మీరు క్లియర్గా వాస్తవాలు చెప్పండి, ఏం జరిగిందో అక్కడ ఆ రీచెల్లో. ఎక్కడ మీరు షీల్డ్ చేస్తే లాస్ట్ టైం అదే జరిగింది, అన్నెసరిగా మీరు ఇబ్బందుల్లో పడతారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. దెన్ వాటర్, వాటర్లో గ్రౌండ్ వాటర్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్, ఈ రెండు కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి. గ్రౌండ్ వాటర్ని మ్యాక్సిమం ఇంక్రీజ్ చేయాలి. మనం ఒకప్పుడు అనంతపూర్ జిల్లాలో వాటర్ పాయింట్స్కి వెళ్ళాం, ఫామ్ పాయింట్స్ పెద్ద ఎత్తున పోయాం, అవి దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి, చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్ చేయాలి. ఎక్కడున్నా కూడా ఎక్కడొచ్చినా వాటర్ తలిచే పరిస్థితి రావాలి. అదే మరి ఆల్ రిజర్వాయర్స్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్. ఇప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రిజర్వాయర్ తీసుకుపోయి అవి కూడా ఫిల్ అప్ చేస్తే, ఈసారి మనం కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే రాబోయే 5 ఏళ్ళు అటు ఇటు వర్షాలు తక్కువనా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్. ఒకప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పెట్టాం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా మీరు చేయాలి. ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాలి, ఆల్ ట్యాంక్స్. నేచురల్గా వచ్చే వాటర్ వస్తుంది, చిన్న చిన్న డైవర్షన్లు కావాలంటే ఇవ్వండి, లేకుంటే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ ఫిలప్ చేయండి. అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అన్నీ ఫిలప్ చేసేసి గ్రావిటీతో వచ్చేటి పర్లేదు, కాస్ట్ పెట్టి ఫిలప్ చేసి రేపు వర్షం వస్తే మళ్ళా నీళ్ళు సముద్రం లేకపోతే అది వేస్ట్ ఆఫ్ మనీ. ఆ క్యాలిక్యులేటివ్గా డిపార్ట్మెంట్లో మీరు మాట్లాడుకొని టైం ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, అవుట్ టు ఫిల్ ఇంది మొత్తం ఎడ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. అదే మరి ఆల్ ట్యాంక్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి అక్కడి నుంచి. ఆల్ ప్రాజెక్ట్స్లో ఐఎమ్ ఆస్కింగ్ యూ,
బీ క్లియర్, మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ గేట్స్ గ్రీస్ వేయలేకపోయాం. వీఆర్ ఫీలింగ్ కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళా కొట్టుకొని పోతే డబ్బు లేకపోతే ఎవడు రాలేదు. గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులని చూసా. నాకు ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, ఎక్కడైనా సరే ఒక గేటు కానీ కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఈఆర్ఏఈ విల్ బి ఆటోమేటిక్లీ డీబుడ్ సస్పెన్షన్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దాట్. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్. ఎవరు అక్కడ మిస్బిహేవ్ చేసినా చాలా ఫర్మ్గా ఉంటాం. మొన్న కూడా ఒక సంఘటన జరిగింది. ఒక రోడ్డు ఒకటి ఓపెన్ చేయమంటే అంద్రినీవ పర్మిషన్ తీసుకొని డిలే చేశారు. అతని డిలే వల్ల అంద్రినీవ ఆపరేషన్ ఒక 4 రోజులు లేట్ అయింది. ఇవన్నీ కూడా ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా డిసిప్లిన్గా ఉండమనండి, మనం కూడా వాళ్ళు కలిపి చేద్దాం. బట్ వైలేషన్ లేకపోతే మేమేమన్నా చేస్తామంటే మాత్రం కుదరదు. ఆ విషయం మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అక్కడ పడిందా? అదే ఇవన్నీ ఉంటాయి. అదే అందుకని నేను చెప్పేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ డ్రోన్స్ ఎవ్రీవేర్. రన్ చేసి 1 or 2 seasons చూస్తాం, ఆఫ్టర్వర్డ్స్ గట్టిగా ఉందాం. డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ డ్రోన్స్ రన్ చేసి వీడ్ ఏది తీయాలో ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా తీసే పరిస్థితి తీసుకురండి ఆల్ కలెక్టర్స్, సో దట్ రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే సబ్మర్జెన్స్ వస్తుంది. సబ్మర్జెన్స్ వస్తే అప్పుడు మీరు ఏమి చేయలేరు. అంటే వేసిన పంట మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసుకోండి. ఆల్ డ్రైన్స్ మెయింటైన్ చేయాలి, కెనాల్స్ మెయింటైన్ చేయాలి. అవసరమైతే రన్ ఎ డ్రోన్, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. దెన్ ఆ స్పాట్స్ అన్నీ మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా వాటర్ విషయంలో ఈసారి రాష్ట్రంలో కొద్దిగా సర్ప్లస్ రెయిన్ పడింది. అదే మరి బయట మంచి రెయిన్స్ పడ్డాయి. దీనివల్ల నా ఏదైతే మనకు మేజర్గా వచ్చినటువంటి కృష్ణా గోదావరి రెండు కూడా ఫ్లడ్స్ వచ్చాయి. కృష్ణా వల్ల రాయలసీమ అప్ టు కృష్ణా జిల్లా వరకు వాటర్ అంతా వచ్చే పరిస్థితి వస్తుంది, కవర్ అవుతుంది. గోదావరి ఆ 2 జిల్లాలు వస్తాయి. ఇంకా 3 జిల్లాలు కూడా మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. బట్ నదుల అనుసంధానం అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, విల్ డూ ఇట్. కాబట్టి ఇది బ్రీఫ్గా మీకు ఐ వాంట్ టెల్ యూ. మళ్ళీ చెప్తున్నా, శాండ్ కార్డ్ మాత్రం 0 tolerance. నేను ఐ వెరీ క్లియర్, ఐ వాంట్ గివ్ ఎ మెసేజ్. ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా, ఏ ఒక్క వ్యక్తి ఫెయిల్ అయినా ఆ చెడ్డ పేరు గవర్నమెంట్కి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎజిడ్ ఫ్రీ అండ్ ఆల్సో పర్ఫెక్ట్ సిస్టమ్ యాజ్ టు ఫంక్షన్. ఆసిలేషన్ లేదు, దేశంలో ఆసిలేషన్ లేదు, ఎగ్జిక్యూషన్లో ఆసిలేషన్ లేదు. నోబడీ షుడ్ ఇంటర్వీన్ ఇన్ దిస్. ఓకే, దెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, దే విల్ క్లారిఫై.